ప్రమాణ స్వీకారం తర్వాత నిన్న ముఖ్యమంత్రి జగన్ తొలి ప్రసంగంలో సంక్షేమ పథకాలు, రాజకీయాలు అవి ఇవి చాలా మాట్లాడారు, కానీ వాటి అన్నింటిలో కూడా మీడియాను సహజంగా ఆకర్షించేది మీడియా మీద కూడా చేసిన వ్యాఖ్యలు. రెండు పత్రికలు, ఒక ఛానల్ గురించి ఆయన పేరు తీసి మరి వీటికి చంద్రబాబు నాయుడు ఉంటేనే ముఖ్యమంత్రిగా బాగుంటుంది, ఇంకెవరున్నా కానీ వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి కథలు రాస్తే మేము చర్యలు తీసుకుంటాం, పరువు నష్టం కేసులేస్తాము అని చెప్పారు. మొదటిది ఏంటంటే మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం తర్వాత మామూలు ప్రసంగం, ఫీల్ గుడ్ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. జగన్ అలా చేయదలుచుకోలేదు, యువ నాయకుడు కాబట్టి ఇంకా పాదయాత్రలోనూ ఎన్నికల ప్రచారంలోనూ చేసినట్టే ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ప్రసంగించారు, తన పథకాలు సంక్షేమాలు అవన్నీ పునరుద్ఘాటించారు, బాగానే ఉంది. మీడియాకు సంబంధించి ఆ మొదటి సభలోనే ఆ వేదిక మీద నుంచే పేరు తీసి మరీ చెప్పాల్సిన అవసరం ఉందా, 150 స్థానాలతో అప్రతిహత విజయం సాధించినటువంటి ఒక ముఖ్యమంత్రిని పత్రికల్లోనో లేదా ఛానళ్ళలోనో ఏదో వచ్చినంత మాత్రాన చేయగలిగింది ఏముంటుంది అన్నది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. నేను మీడియాను సమర్థించట్లేదు, ఎందుకంటే ఇక్కడ రెండు కోణాలు, జగన్కు కూడా ఒక మీడియా ఉంది, దానికి ఆయన అధినేత, నిజానికి ఈ మీడియా పోగాళ్ళు నచ్చకనే ఆయన దాన్ని సాక్షి స్థాపించేలా అభివృద్ధి చేశారు. నేను మీతో ఒకసారి చెప్పుకున్నాను, జగన్ గోదావరి ధవళేశ్వరం దగ్గర గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద చేసిన పాదయాత్ర వాస్తవానికి అది చాలా పెద్ద పాదయాత్ర, జనం విపరీతంగా వచ్చారు. నేను ఆ రోజు వాళ్ళ ఛానల్లో ఉన్నాను, ఉంటే దాని గురించి కనీసం ఒక అంత ప్రాధాన్యత తెలుగు మీడియాలో ఇవ్వనే లేదు, పత్రికల్లో మొదటి పేజీలు. ఆయన పాదయాత్ర వైఎస్ ప్రజాప్రస్థానానికి లభించిన ప్రచారంతో పోలిస్తే జగన్ పాదయాత్రకు చాలా తక్కువ ప్రచారం లభించింది, పవన్ కళ్యాణ్ విషయం కూడా అంతే. అంటే ఎంతసేపు అది మామూలుగా మీడియా అపోజిషన్ రోల్లో ఎక్కువగా ఉంటుంది, కానీ తెలుగులో మటుకు ప్రధానమైన అనేక పత్రికలు ఛానల్స్ ప్రభుత్వ వాణినే వినిపిస్తూ వచ్చాయి. వీటి మీద ఆయనకు కోపం కూడా ఉండొచ్చు, సహజమే, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు సంయమనం తప్పనిసరి. ఇంకోటి ప్రభుత్వ చర్యలు అందులో తప్పులు లోపాలు విమర్శించడం మీడియా యొక్క బాధ్యత, మీడియా అది ఎప్పుడు ప్రతిపక్ష పాత్రే అంటారు, పక్షపాత పాత్ర ఉండకూడదు కానీ ప్రతిపక్ష పాత్ర ఉండడం ఏం తప్పులేదు. అందులో తప్పులుంటే, నిరాధారంగా ఉంటే, పరువు నష్టం కలిగితే తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడున్న చట్టాలే సరిపోతాయి, ఏ సామాన్యుడైనా కానీ సవాల్ చేయొచ్చు, దానికి ముఖ్యమంత్రి అధికారం ఇవన్నీ కూడా అక్కర్లేదు. అటువంటిప్పుడు కనీసం ఇంకా కొంతకాలం వ్యవధి అయినా ఇవ్వకుండా ఆ వేదిక మీద అంత తీవ్రమైన హెచ్చరిక చేశారు అంటే రెండు తెలుస్తున్నాయి, ఆయన ఎంతగా ఈ సమస్య మీద పట్టుదలగా ఉన్నారనేది తెలుస్తుంది. రెండవది అంత్యనిష్ఠురం కంటే ఆధునిష్ఠురమే మేలని మొదటే చెప్పేస్తే కాస్త జాగ్రత్త పడతారని కూడా ఆయన భావించుండొచ్చు. మీడియా కూడా ఈ విషయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంది, కానీ అధికారంలో ఉన్నవాళ్ళు మా మీద రాస్తే జాగ్రత్త అంటే, ఒకటి మేము విమర్శలను ఆహ్వానిస్తాము, పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తాము, తప్పులు తప్పకుండా చూపించండి అని చెప్తూ తప్పులు రాస్తే సరికాదు అనడం వేరు, వ్యతిరేకంగా రాస్తే లేదా పరువు నష్టం కలిగిస్తే మటుకు దుష్ప్రచారం చేస్తే పరువు నష్టం చర్యలు తీసుకుంటామంటే ఆ హక్కు రాజ్యాంగము చట్టాలే మనకి ఇస్తున్నాయి, ఇంకా ప్రత్యేకించి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మీడియా మీద ఆంక్షలు ప్రత్యక్షంగా పరోక్షంగా నియంత్రించడానికి జరిగిన ప్రయత్నాలు చాలా ఆందోళన కలిగించాయి. సాక్షిని చంద్రబాబు నాయుడు తన మీడియా గోష్ఠులకు పిలవకపోవడాన్ని ప్రత్యక్షంగా ప్రశ్నించిన ఒకే ఒక పాత్రిక నేను, ముఖ్యమంత్రిగా అయిన లేక్వ్యూ గెస్ట్ హౌస్లో మొదటిసారి సంపాదకులందరినీ పిలిచినప్పుడు నేను అడిగా మీరు ఎందుకు పిలవలేదు, అధికారిక సమావేశాలకు అయితే పిలుస్తాము పార్టీ వాటికి పిలవమంటే ఇది పార్టీ కాదు కదండి అన్నాను. నేను అన్న తర్వాత అందుకున్నారు కొంతమంది, ఇప్పుడు జగన్ చుట్టూ ఉన్న కొద్దిమంది. నేను ఆ విషయం ఆ రోజు సాక్షి సంపాదక విభాగం అధినేత దాన్ని చూసేటటువంటి బాధ్యుడికి చెప్పడం, కానీ ఆ తర్వాత మటుకు అది ఇంకో విధంగా రావడం అది అదొక కథ అనుకోండి, దాంట్లో నేను పోను. అంటే నేను జగన్ గారికి కూడా చెప్పాను ఆ విషయం,
ఆయన అక్కడ ఆయన కొంతమంది సీనియర్లతో కలిసినప్పుడు ఏమంటే ఆంధ్రజ్యోతి లాంటి వాటిని పిలవండి, జరిగేది జరుగుతుంది అని చెప్పి. చంద్రబాబు సాక్షిని పిలవనప్పుడు, జగన్ ఆంధ్రజ్యోతిని పిలవనప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు పత్రికలు అన్నప్పుడు, కేసీఆర్ కొన్ని ఛానళ్ళ మీద కన్నెర చేసినప్పుడు, వాటి తప్పులను ఏమాత్రం మనం పక్కన పెట్టకుండానే సరికాదనుకున్నాము. మరి ఇది మొదట్లోనే జగన్కు మీడియాకు మధ్యలో ఉద్రిక్త సంబంధాలు మొదలవటం అనేది అంత శుభసూచకం కాదు. నాకు తెలిసి ఆ ఊపులో అన్నప్పటికీ కూడా ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు, అలాగే ఆయన కూడా ఒక పెద్ద మీడియా, రెండో స్థానంలో ఉన్న మీడియా ఉంది కాబట్టి వారు దీన్ని సర్దుబాటు చేసి సమన్వయం చేస్తారని, మీడియాతో మీడియా ద్వారా సంబంధాలు సజావుగా కొనసాగేట్టు, ప్రజలకు విషయాలు తెలిసేట్టు చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుకోవాలి. అదే సమయంలో అప్పుడే కథలు ప్రారంభించినటువంటి మీడియా కూడా కొంచెం జాగ్రత్త పడాలంటే,